భూలోకంలోనే వైకుంఠం చూడాలనుకుంటున్నారా? ఇక్కడే ఉన్నది శ్రీవైకుంఠం, ఈ లీలా విభూతిలోనే. ఏమిటో తెలుసునా? శ్రీవైకుంఠం తిరువరంగం, శ్రీరంగం. ఆ శ్రీరంగంలో రెండు తిరుమణ తూణ్గల్ అంటారు, రెండు ఆమోద స్తంభాలు ఉంటాయి. ఆమోద స్తంభాల మధ్యలో మన రంగనాథుడు పెరియ పెరుమాళ్ ఆదిశేష పర్యంకం మీద శయనించి వేంచేసి ఉంటారు. ఇంతకీ ఆ రెండు తిరుమణ తూణ్గల్ ఆమోద స్తంభాలు ఏమిటో తెలుసునా? ఒక స్తంభం హ, ఇంకొక స్తంభం రి. హరి అన్నమాట. రెండు ఆమోద స్తంభాలను హ అన్న ఒక స్తంభం, రి అని ఒక స్తంభం. హరి, హరి అంటే హరి హరతి పాపాని. ఒక్కసారి మనము హరి అన్నామా, మన పాపాలన్నిటినీ తొలగింప చేస్తాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. కనుక ఇప్పటి వరకు పాపాలకు మనమంటే ఇష్టం. ఎప్పుడైతే హరి అని నామ సంకీర్తన చేశామో, ఇప్పుడు పాపాలను మనం రమ్మన్నా రావు, భయపడి పారిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలిసిన పాపాలు? వానో మరికడలో తీయగమో, ఆకాశంలోకి వెళ్ళిపోతాయా, సముద్రంలోకి వెళ్ళిపోతాయా, అగ్నిలోకి దూకేస్తాయా, తెలియనే తెలియదట. గప్చిప్పుగా మన నుంచి మన పాపాలు పారిపోతాయి. కనుక హరినామ సంకీర్తన చేద్దామా? తెల్లవారుజామున మనం మేల్కొనేటప్పుడు కూడా హరి 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 అని 7 సార్లు హరినామ సంకీర్తన చేస్తూ లెగవాలి. లెగుద్దామా మరి అలాగే? జై శ్రీమన్నారాయణ.